ఇక శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం మెట్టవలసలో తెలుగుదేశం పార్టీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలకు చెందిన నేతలు ఒకరిపై మరొకరు కర్రలతో రాళ్లతో దాడి చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మెట్టవలసలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘర్షణలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా గ్రామంలో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, సంతోష్ చెప్పండి, తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది, వివరాలు ఏంటి? శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ఒక టీడీపీ వైసీపీ మధ్య రోజు రోజుకి ఒక తగాదాలు ముదురుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు తాజాగా చూస్తే శ్రీకాకుళం జిల్లా జీసీరామ్ మండలం మెట్టవరత గ్రామంలో మొన్న జరిగిన ఏదైతే 4వ విడత ఎలక్షన్ సంబంధించి టీడీపీ అభ్యర్థి గెలుపొందడంతో టీడీపీకి వైసీపీకి మధ్య ఈరోజు ఉగ్రంగా కొట్లాటతో పాటు రాళ్ల దాడి కూడా జరిగిందని తెలుస్తుంది. అయితే టీడీపీకి సంబంధించి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆయన 54 ఓట్ల మెజారిటీతో గెలుపడం జరిగింది. దీంతో అప్పటి నుంచి వైసీపీ వర్గీయులు వాట్సాప్ లోని అలాగే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారిపై అసభ్యకరంగా పోస్టులు చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారనే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వారు కొందరు ఇది తగదని ప్రశ్నించడంతో ఈ యొక్క ఇరు పార్టీకి సంబంధించి కొట్లాడ దారి తీసిందని తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురికి తీవ్ర గాయాలైన పరిస్థితి, ఐదు గాయాలపాలైన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే రాజ్యం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ఏదైనప్పటికీ ప్రస్తుతం అయితే గ్రామంలో పూర్తిగా ఉధృత పరిస్థితి నెలకొనడం జరిగింది. ఇప్పటికే పోలీసులు కాదు, పోలీసు యంత్రాంగ కూడా మొత్తం కూడా ఆ యొక్క మెట్రోలస్ చేరుకొని పూర్తిగా 144 సెక్షన్ నిర్మించడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పుడే పోలీసులు 50 మంది కూడా పికెటింగ్ కూడా ఏర్పాటు చేయింది. స్థానిక రాజ్యాంగ శ్రీనివాసరావుతో పాటు యొక్క సంబంధం అందరూ కూడా యొక్క గ్రామాలు చేరుకుని ఎక్కడెక్కడే ఆ యొక్క ఎవరైతే గుమ్మగూడు ఉన్నారో వాళ్ళందరూ చదువుకొచ్చే పరిస్థితి అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ఉందని తెలుస్తుంది శివ. అయితే సంతోష్, ఏంటి ఎన్నికలు జరిగిపోయాయి, ఎన్నికలు జరిగిపోయినా కూడా ఇంకా ఈ ఘర్షణలు జరగడం, ప్రశాంతంగా ఉండేటువంటి గ్రామాలన్నీ కూడా భయానక వాతావరణం సృష్టించే స్థితికి చేరుకోవడం ఏ రకంగా చూడొచ్చు అనుకోవచ్చు ఇదంతా కూడా? శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ఒకప్పుడు కంచుకోటగా ఉన్నటువంటి టీడీపీ కంచుకోటగా ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క వైసీపీకి సంబంధించి ఎవరైతే వర్గీయులు టీడీపీ అభ్యర్థి గెలుపొందిన వ్యక్తులతో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు సోషల్ మీడియాలో వారి వారు గెలుపొందడం వారిపై అసభ్యంగా పోస్టులు పెడుతున్నారనే నేపథ్యంలోనే ఈ యొక్క గొడవ కూడా కాల్చేసిన పరిస్థితి కనబడుతుంది. అదే కాకుండా ఏదైతే ఈ యొక్క ఎలక్షన్ తమ పరిపూర్ణ ప్రశాంతంగా సాగిన నేపథ్యంలో ఆ యొక్క ఉధృత పరిస్థితులు అయితే టీడీపీ వైసీపీలు ఒకరిపై ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేసుకోవడమే ఈ యొక్క మధ్యస్థంగా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క గొడవలు కూడా జిల్లా వ్యాప్తంగా తీసిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల వైఖరి రకంగా ఉంది సంతోష్, ఎందుకంటే ఎన్నికల సమయంలో పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు ప్రవర్తించారంటూ కూడా ఇటు విపక్షాలు ఆరోపించినటువంటి సిచ్యువేషన్ లో ప్రజెంట్ ఘర్షణలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నట్టు నేపథ్యంలో పోలీసులు ఏం చేస్తున్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయా, లేదంటే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు అనుకోవాలా? అయితే ఎలక్షన్ సంబంధించి కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆ యొక్క పోలీసులు మాత్రం చూసి చూడాలని మాత్రం తెలుస్తుంది. కొన్ని ప్రధానంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ఏరియాల్లో మాత్రం పోలీసులు మాత్రం ఒక అధికార పార్టీకి మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళు మొగ్గు చూపిన పరిస్థితి అయితే కనబడుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఆ యొక్క ఏదైతే గొడవలు దారి తీసినప్పటికి కూడా అధికార పార్టీ అయితే కొద్ది వరకు చూపెడుతూ ప్రతిపక్ష పార్టీ విరుచుకునే పరిస్థితులు అయితే కొన్ని చోట్ల చోటు చేస్తుంది. అయితే ఏదైనప్పటికి కూడా ఈ యొక్క పోలీసు అనేది ప్రశాంతం ఏ విధంగా గద్దెక్కిందనే సమయంలో ఈ రోజున ఏదైతే ఆ యొక్క ప్రచారం గెలుపొందిన అభ్యర్థులు ఏదైతే ప్రచారం చేస్తారో ఆ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ వర్గీయులు ఎవరైతే ఉన్నారో ఆ వర్గీయులందరూ కూడా వాళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు వాళ్ళపై దాడి చేయడంతో ప్రతిదాడి చేస్తూ ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా రోజు కూడా ప్రతి ఒక్క క్షణం కూడా జిల్లాలో ఆ యొక్క గొడవలు జరుగుతూనే ఉన్నాయి. రైట్ రైట్ సంతోష్, థ్యాంక్ యూ.